ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని గతించిన ఆదివారం నుండి నేటి ఆదివారం వరకు ఆయన రెక్కల చాటున కాచి కాపాడి మరి ఒక ఆదివారం మనకు దానముగా ఇచ్చి ఆయన దివ్యమైన నామాన్ని కొనియాటకు దేవుడు మనకిచ్చిన మహాభాగ్యాన్ని బట్టి దేవుని స్తోత్రాలు. గతించిన మరి ఆదివారము మరి దేవుడు మనకి నూతనముగా అనుగ్రహించబడిన ఈవులను మనం అందుకొని మరలా ఈ నూతన వారంలో ఆయన సన్నిధానంలో చేరి ఆయన వాక్యమును ధ్యానం చేసే ధన్యత దేవుడు మనకి అనుగ్రహించినందుకు దేవాది దేవునికి వేలాది వందనములు. నేటి దిన ధ్యాన వాక్యము చదువుకుందాము. ఆదికాండము 25:29 నుండి 34 చదువుకుందాం. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏసావు అలసిన వాడై పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్ర ఎర్రగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడగగా ఏసావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను, యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడకాయల వంటకమును ఏసావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ దాసుడు నీ వాక్యమును ధ్యానించుచుంటుండగా అల్పుడనైన నన్ను మరుగుపరిచి నీవే నీ బిడ్డలతో మాట్లాడండి. మా అంతరంగమునకు కావలసిన ఆత్మీయ ఆహారమును మీరే అనుగ్రహించి నీ దివ్య గ్రంథములో ఉన్న మర్మములు గ్రహించగలిగిన జ్ఞానమును తండ్రి మీరు మాకు అనుగ్రహించి తండ్రి నీ నోటికి బోరగా వాడి నీవే నీ బిడ్డలకు తండ్రి ప్రభా నీ ఉద్దేశములను బయలుపరచుమని యేసు నామమును అడిగి వేడి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దిన ధ్యాన వాక్యం కానీ చూసినట్లయితే యాషావు యాకోబు వీరిద్దరు చరిత్ర మనం చూసినప్పుడు ఆ రెండు చరిత్రలో యాషావును బాగా మనం ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటామంటే అది సండే స్కూల్ దినాల నుంచి కూడా యాషావు ఏమి పోగొట్టుకున్నాడు, యాకోబు ఏమి పొందుకున్నాడు, యాషావు ఎలా పోగొట్టుకున్నాడు అని మనం నేర్చుకున్న వారమై ఉన్నాం. ఆ కథనం అంతా కూడా యాషావు తనకున్న ఉన్నతిని ఆకలితో ఉండగా ఆ సహోదరుడైన యాకోబు వండుకున్న ఆ చుక్కుడుగాయల కూర, ఎర్రని కూర, దాన్ని ఏమంటాడంటే ఎర్రనిది, కలగూర వంటకము, ఆ చూచినప్పుడు నాకు కొంచెము ఇమ్మని అడిగినప్పుడు యాకోబు అక్కడ ఒక మాట మాట్లాడుచు అతని రెండు అవసరాల్ని ఆసరాగా చేసుకుని అతన్ని దగ్గర ఉన్న ఒక ఈ శ్రేష్టమైన ఈమెని పొందుకోవాలని ప్రయత్నం చేసి అందులో సఫలీకృతుడవుతాడు. ఒకరు పోగొట్టుకున్నవారైతే ఒకరు పొందుకున్నవారు. మరి ఏది ఏమైనప్పటికీ దేవుడు మనకిచ్చిన తలాంతులను ఈవులను ఘనతలను మనము నేటి దినాల్లో పోగొట్టుకునే వారముగా ఉన్నామా, ఒక్కసారి నేటి పాఠం ద్వారా జ్ఞాపకం చేసుకోవలసిన వారము, సరి చేసుకోవలసిన వారమై ఉన్నా. ఏంటండి యాషావు చరిత్ర అక్కడితోటి అయిపోయింది కదా. యాషావు చిన్నదానికి కక్కుర్తి పడ్డాడు, కక్కుర్తి పడి పోగొట్టుకున్నాడు కదా అని అక్కడితోటే పాత నిబంధన ఆదికాండము 25 అయిపోయిందంటే చాలా తప్పు. ఆదికాండంలో దేవుడు సృష్టించిన ఏదైనా తోట ఎలాగో నేటి జీవితం వరకు ఉన్నదో, నేటి కాలంలో కూడా ఏదైనా తోట ఉంది. ఎందుకంటే ఏదైనా తోటలోనే మనం ఉన్నాం. ఏది మంచో ఏది చెడో అన్నీ ఎరిగి అందులో తిరుగుతున్న మనుష్యుల వలె మనం ఉన్నాం. ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో తెలిసి వాటికి చేరువలో నడుచుచూ ఉన్నాం. మరి అలాగే ఈ చాయిస్ కూడా దేవుడు మన ముందు పెడుతూ ఉన్నాడు. మన ఉద్దేశాలను ఆయన పరిశీలించేవాడిగా ఉన్నాడు. మరి ఈ పరిశీలనలో మనము మూడింటిని జయించవలసిన వారమై ఉన్నాం ప్రతి విశ్వాసి కూడా. యాషావు
వాటిని జయించలేక వదిలిపెట్టేశాడు. ఒకటి శరీరాశ, రెండు నేత్రాశ, ఈ రెండింటిని, ఇంకా మూడవదిగా జీవకుటుంబం. ఇక్కడ యాషావు తీసుకున్న విషయాలు రెండు. ఒకటి, భౌతికంగా అతడు ఆకలి కొన్నాడు. ఈ భౌతికంగా ఆకలి కొన్న ఆ స్థితిలో అతని సహోదరుడైన యాకోబు చక్కగా ఎర్రగా వండుకున్న ఆ కలగూర వంటకము ఆకలిగా ఉన్న అతని నేత్రములు చూసినప్పుడు ఆశ పుట్టి, ఇది నాకు కావాలి, ఇది నేను తినాలి, ఇది నేను పొందుకోవాలి అని అనుకున్నప్పుడు అతనికి ఒక ఆటంకము, ఒక టాస్క్ లాగా, అంటే ఏమివ్వాలి నువ్వు నాకు ఈ కార్యం చేసినట్లయితే, నువ్వు నీకు ఇది కావాలి అనుకుంటే నేను నీకు ఇది ఇస్తాను, ఒక వ్యాపారం లాగా పెట్టి యాకోబు ఏం చేశాడంటే తన జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు. ప్రియా బిడ్డలారా, నేటి దినాల్లో కూడా దేవుడు మనకు ఒక గొప్ప వరం ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయనను తెలుసుకునుట, ఆయనను కలిగి ఉండుట, ఆయనను వెంబడించుట, ఆయన చిత్తమును ఎరిగి ఆయన ప్రేమకు పాత్రులవుట, ఇది ధన్యత. చాలా గొప్ప ధన్యత దేవుడు తన బిడ్డలుగా మనకిచ్చి ఉన్నాడు. అయితే ఈ ధన్యతను కొన్నిసార్లు మనం పోగొట్టుకునే వారముగా ఉంటూ ఉన్నాం. అలనాడు యాషావు ఎలాగ తన జ్యేష్ఠత్వాన్ని వదిలేసుకున్నాడో, ఈనాడు దేవుడు మనకిచ్చిన ఈ ధన్యత మనము కొన్ని సందర్భాలలో సాతాను మన చేత చాలా ఈజీగా మరి దొంగిలించేవాడిగా ఉంటూ ఉన్నాడు. మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ఔన్నత్యమైన స్థితి ఒకటైతే, రెండవది దానిని మనము కాపాడుకోవలసిన వారం. ఆయన రాకడ వరకు దేవుడిచ్చిన తలాంతులు, అందుకే కదా ఆయన తలాంతుల ఉపమానం చెప్పి ఒక్కొక్కరికి కొన్ని తలాంతులు ఇచ్చి వెళ్ళి ఆ తలాంతులు ఆయన తిరిగి వచ్చి తీసుకునేటప్పుడు ఎవరికి ఎన్ని తలాంతులు ఇచ్చాడో ఆ తలాంతుల లెక్క చూసినప్పుడు లెక్కను ఏమాత్రం పెంచకుండా ఉన్న వాని దగ్గర నుంచి ఆ తలాంతను కూడా తీసివేసి మరిన్ని తలాంతులు చేసిన వారికి దేవుడిచ్చినట్లుగా మనం చూస్తాం. ఆయన స్వభావాన్ని అక్కడ మనం చూస్తాం. ప్రియా దేవుని బిడ్డలారా, దానిని అమ్మివేసే వారముగా ఉన్నామా, దానిని కాపాడుకునే వారముగా ఉన్నామా? ఇక్కడ వారి దినాల్లో మనల్ని మనము జాగ్రత్త పరుచుకోవలసిన వారమై ఉన్నాం. ఇక ఈ కడవరి దినాలన్నీ కూడా ఏదో రక్షణ వార్త చెప్పి ఆయన రక్షకుడు, లోకరక్షకుడు అని చెప్పి అంగీకరించే కాలం కాదు ఇది. ఇది కాపాడుకోవలసిన కాలము. నీకు నువ్వు చేపట్టిన దాన్ని, నువ్వు పొందుకున్న దాన్ని భద్రం చేసుకుని కాపాడుకోవలసిన కాలము. అంతే, ఆ కాలంలోనికి మనం వచ్చేసాము. కాబట్టి మనకిచ్చిన, ఇవ్వబడిన ఈ వరము, ఈ ధన్యత, ఈ ఈవిని మనము ఆయన కొరకు కాపాడుకోవలసిన వారమై ఉన్నాం. మరి చూసినట్లయితే పాత నిబంధనలో ఈ నేత్రాశల గురించి చూస్తే, ఏలియా యొక్క శిష్యుడు ఏలీషా, ఏలీషా యొక్క శిష్యుడు గెహజీ. ఏలియా దగ్గర శిష్యరికం చేసిన ఏలీషా ఏలియా కంటే రెండింతల ఆత్మ పొందుకున్నవాడై బహుగనుడిగా ఉన్నాడు. వేరాజ్ మరి ఏలీషా దగ్గర శిష్యరికం చేసిన గెహజీ విషయానికి వచ్చినట్లయితే మనం అనుకుంటాం గెహజీ కూడా రెండింతల ఆత్మతో ఇంకా మరింత దీవెనకరమైన స్థితిలో గెహజీ కూడా పెంపారవచ్చు అని అనుకుంటాం. కానీ గెహజీ విషయంలో అది జరగలేదు. ఎందువల్ల గెహజీ విషయంలో అది జరగలేదు అంటే, నయమాను తీసుకొని వచ్చిన ఆ సంపద తన గురువైన ఏలీషా తిరస్కరించినప్పుడు, అతడు తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ తీసుకొని వచ్చిన ఆ సంపద, అంటే బంగారు వస్త్రములు అమూల్యమైన కానుకలు తన నేత్రాలతో చూశాడు గెహజీ. ఎందుకంటే దగ్గరే ఉన్నాడు కదా, అన్నీ గురువు గారికి చూసే ఒక వ్యక్తి, అన్నీ దగ్గర ఉండి చూసేసరికి ఒకసారి తన గురువు వాటన్నిటినీ కూడా తృణప్రాయంగా ఎంచి వాటిని పంపివేస్తూ ఉన్నప్పుడు, అయ్యో ఇంత విలువైన వాటిని అదే తీసుకోకుండా పంపించేస్తున్నాడు, అయ్యో ఏం చేయాలని వెంటనే నేత్రము చూసిన వెంటనే ఆశపడిన అతడు వెళ్ళిపోయిన తర్వాత
ఆ రథముల వెంబడి పరిగెత్తుకుంటూ వెళ్ళి నా గురువు యద్దకు సుదూర ప్రాంతముల నుంచి ఒక దాసుడు వచ్చాడు. అతనికి ఇవ్వడానికి కొన్ని వస్త్రములను కొంత ద్రవ్యమును ఇమ్మన్నాడని చెప్పగానే వెంటనే గెహజీ అందులో ఉన్న చాలా విలువైన వాటిని కూడా నయమాన్ అందులో ఉన్న విలువైన వాటిని అన్నింటినీ కూడా గెహజీకి ఇచ్చి పంపించినట్లుగా మనం చూసి, మరి గెహజీ మరలా ఇంటికి వచ్చిన తర్వాత కింద వాటిని అన్నింటినీ దాచివేసి ఏమీ ఎరగనట్టు పైకి ఎలీషా దగ్గరకు వస్తాడు. అందుకే ఎలీషా ఆత్మీయ నేత్రము తెరుచుకున్నవాడే, ఆత్మనేత్రముతో చూచినవాడే, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏం తీసుకుని వస్తున్నావు, ఏదైతే నయమాన్ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాడో ఆ బంగారము వెండి వస్త్రములు మాత్రమే కాక అతడు వదిలిపెట్టి వెళ్ళిన ఆ కుష్టు వ్యాధిని కూడా అరుగు తీసుకొని అక్కడ మూత్రినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అది నేత్రాశ నేత్రము వెళ్ళిన ప్రతి స్థితికి అతని మరి పరుగు వెళ్ళినప్పుడు అతడు కోరి తెచ్చుకున్నది అలాగే. అలాగే ఈ రోజుల్లో విశ్వాసులైన వారు దేని వెంబడి పరిగెత్తుచున్నారు? భౌతికంగా కనబడే ఈవుల వెంబడి మనం పరిగెత్తుతున్నాము. ఒకవేళ గెహజీ వంటి నేచర్ మనకి ఏ ఏ విషయాల్లో ఉన్నదో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. వాక్యం ద్వారా పరిశీలన చేసుకోవడమే, అది వ్యక్తిగతంగా గెహజీ నీకు కనబడుతున్నాడు, ఇంటర్నల్గా నీకు తెలుసు, నువ్వేంటో నీకు తెలుసు, మనమేంటో మనకు తెలుసు, వాక్యం ద్వారా మనకు తెలుసు. ఇప్పుడు మనం దేని వెంబడి పరిగెత్తుతున్నాము ఒక్కసారి ఆలోచించి, ఒకవేళ గెహజీ వంటి స్వభావం కలిగి మనం పరిగెడుతున్నట్లయితే అక్కడ నయమాను వదిలిపెట్టి వెళ్ళిపోయినది మనం తెచ్చుకుంటున్నామన్న సంగతి ఒకసారి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ప్రియదేవుని బట్టి అది బహుభయంకరము, బహు చేదైనది. అతడు దాన్ని వదిలించుకోవడానికి ఎన్నో తాపత్రయపడ్డాడు, ఎంతో మదనపడ్డాడు. చివరికి తన ఎంత పని చేస్తున్న బాలిక వర్తమానం ద్వారా అతడు ఎలీషా దగ్గరికి వచ్చి వ్యాధిని స్వస్థపరుచుకొని వెళ్ళాడు. అక్కడ దేవుడు ఆ కార్యాన్ని ఎందుకు చేశాడంటే ఆ యావత్తు దేశము కూడా ఆ బాలిక ద్వారా రక్షణలోనికి రావడానికి నయమాన్ని ఇక్కడ పంపించి ఆ బాలికను గణపరిచి ఎలీషా యొక్క దేవుడు గొప్ప దేవుడని సాక్ష్యమిచ్చి సర్వదేశమును దేవునిలోనికి నడిపించడానికి దేవుడు అక్కడ నయమాన్ని ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ నిరంతరము దైవ సేవ కొరకు దేవుని యొక్క ప్రణాళికలు ప్రత్యక్షతలు చూస్తున్న ఈ వ్యక్తి ఏం చేశాడు అంటే వెళ్ళి లోకానుసారంగా అతడు వదిలిపెట్టి వెళ్ళిపోతున్న ఆ వ్యాధిని వెంప చూడలేదు కానీ అతడు పట్టుకుని వెళ్ళిపోతున్న ధనాన్ని చూసి దాన్ని తెచ్చుకున్నాడు, దాంతోపాటు వ్యాధిని కూడా తెచ్చుకున్నాడు. ఈ రోజుల్లో మనం అలా ఉన్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి ఒకవేళ వాటి వెంబడిగా నువ్వు పరిగెడితే ఆ పరుగు నుంచి మళ్ళుకు, అది నీకు చాలా ఆ ధన్యతను నిలుపుకునే స్థితి నీకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఇస్సాకు ఆ వేటాడి వచ్చి అలసిపోయి ఆకలితో ఉండి ఆ ఎర్రని కలగూర వంటకము అతడు సహోదరుడు వండుతూ ఉన్నప్పుడు అతనికి ఏం కలిగిందంటే ఒకలాంటి ఆశ కలిగింది, తినాలి, ఆకలి తిన, ఆకలితో ఆకలి తీర్చుకోవాలి, మొట్టమొదటిగా ఆకలి తీర్చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవది శరీరాశ, ఈ శరీరానికి సంబంధించి ఏదోదో చేయేది, ఏదేదో తినాలి, చూసిన ప్రతీది ఇక్కడ అంటూ ఉంటాడు. నువ్వు తిండిపోతూ అయిన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకుంటాడు. మరి ఇక తిండిపోతుల ఎదుగు కూడా దారిద్ర్యం వెతుక్కుంటూ వస్తుందట. కొన్నిసార్లు మనం చాలా స్టబర్న్గా ఉండాలి కొన్ని విషయాలు, ఇది నా మాటలు కాదు, బైబిల్ గ్రంథంలో మాటలే. కొన్నిసార్లు నీకు కలిగిన శరీరాశిని నువ్వు కంట్రోల్ చేసుకోగలగాలి కదా. మరి నూతన నిబంధనకు వచ్చేసరికి నిరంతరము దేవునితో నడిచిన వ్యక్తి ఆయన పేరు పేతురు. ఒకసారి ప్రభువు పేతురికి హెచ్చరించినప్పుడు పేతురు ఏమన్నాడు, ప్రభువా ఎవరు నిన్ను విడిచి వెళ్ళిపోయినా, ఎవరు నిన్ను కాదన్నా, ఎవరు నిన్ను ఎరగనన్నా, నేను మాత్రం నిన్ను గురించి ఏమాత్రం కూడా మరి ఎటువంటి నెగిటివ్ వర్డ్ నేను మాట్లాడను అన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడాడు. పేతురు అంత గొప్పగా మాట్లాడాడు. కానీ ఆ రోజు ప్రభు పేతురుతో చెప్పారు, పేతురు ఈరోజు నువ్వు కోడి కూయక మునుపు ముమ్మారు నువ్వు బొంకుతావు అని చెప్పారు. పేతురు అది నమ్మలేదు. చివరికి ఆయన పట్టుకున్నప్పుడు ఒక చిన్నది ఆయన దగ్గరకు వచ్చి ఇదిగో ఇతడును వీనితో ఉన్నవాడు కాడా అన్నప్పుడు అమ్మాయి నేను అతను ఎవడో నేను అతను ఎవరో నేను ఎరగను
మరొకసారి ఇంకొక వ్యక్తి ఇదిగో ఇతడును అతనితో ఉన్న వాడు కాడన్నప్పుడు అయ్యో నేను ఎరుగును. ఇంకా మూడవసారి కూడా అంత ఖచ్చితంగా బొంకాడు, ఎందుకంటే శరీరాశ అయ్యో వీరు నన్ను ఏం చేస్తారంటే ఈ సమయం ముందు ఆయన తెలుసంటే నన్ను చంపేస్తారు, నన్ను కూడా ఆ శిరువ భాగంలో నన్ను కూడా పాలిభాగస్థలు చేసేస్తారు, వీరందరు రౌద్రానికి కోపానికి నేను పాత్రుడైపోతానని చెప్పి పేతురు బొంకాడు. అది శరీరాశ, శరీరంతో అంటే అప్పటికి పేతురికి ఇంకా అంత విశ్వాసంలో అంత లోతు ఆయన వేరు పాతుకోలేదేమో అనుకుంటారు తత్వవేత్తలు. ఆయన లోతు మరలా ఆయన వేరు అందులో లోతు ఎప్పుడు పాతుకున్నదంటే ఆయన శిలువ మరణము ద్వారా, ఆయన శిలువ మరణము చూసిన తర్వాత ఆయన పునరుద్ధాన శక్తి అతడు పొందుకున్న తర్వాత ప్రభువు కొరకు హతసాక్షిగా నిలబడడానికి అతడు ఏమాత్రం కూడా వెనుకాడలేదు. అది పునరుద్ధానంలో ఉన్న గొప్ప స్థితి శక్తి. నేడు మనం అందరము కూడా పునరుద్ధాన శక్తి పొందుకున్న వారము కాబట్టి ఇదిగో ఆ ధన్యతను పోగొట్టుకోకుండా కాపాడుకోవలసిన వారమై ఉన్నాం. ఇక మూడవదిగా చూస్తే జీవపు డంభము. ఈ లోకములో ఘనత కొరకు, ఈ లోకంలో ఔన్నత్యము కొరకు, దేవాలయములో అనేక మంది మరి పదవుల కొరకు, వాటి కొరకు, వీటి కొరకు అనేకమంగా దేవుణ్ణి వారుకున్న ఈవులను కొన్నిసార్లు ప్రక్కన పెట్టి ఆ పదవి అనే కలగూర వంటకం కోసం, పదవి అనే కలగూర వంటకం కోసం, ఘనత అనే కలగూర వంటకం కోసం, ఔన్నత్యము అనే కలగూర వంటకం కోసము కొన్ని విషయాల్లో చాలా చాలా దేవుని నియమాన్ని పక్కకు పెట్టేసేవారుగా ఉన్నారు. ఇదేంటంటే ఇది క్రీస్తు ప్రభు కాలం నుంచి వస్తూనే ఉన్నది. ప్రియతే మన బిడ్డలారా, ఇక్కడ కానీ మనం చూసినట్లయితే యూదా ఇస్కరియోతు ఆయన చూసినప్పుడు కేవలం మనకు రెండు విషయాలే కనబడతాయి. 30 వెండి నాణాలకి అమ్మేశాడండి అని అంటే ఉంటాం. 30 వెండి నాణాలకి అమ్మాడు, 30 వెండి నాణాలు ఆశించాడు. అంతకంటే ఎక్కువగా ఆయన ఎలా ఉన్నాడంటే ఆయన ఒక గనుడిగా ఎంచబడుతూ ఉన్నాడు. క్రీస్తు విరోధులకు ఒక గనుడిగా ఉన్నాడు, ఎందుకంటే వాళ్ళకు కావలసిన క్రీస్తును అతడు అప్పచెప్తాడు కాబట్టి. క్రీస్తుతో ఉండే మహాభాగ్యమును అతడి ఘనతక ఎంచక క్రీస్తుని శిలువ వేయాలి అని వెతుకుచున్న వారికి అతడు ఎలా ఉన్నాడంటే ఒక ఘనతక, ఇదిగో నువ్వు మాకు అప్పచెప్తానన్నా అని అతడి కోసం కాసు కూర్చునే స్థితి, అతనితో సంభాషించే స్థితి, అతనితో ఏకాంత సమావేశము, అతని కొరకు ఘనులైన ఆ మతాధిపతులు వారందరూ కూడా, ఆ యూదులైన వారందరూ కూడా మరి కాసు కూర్చుని అతనితో జరుపుతున్న మంతనాలు ఇవన్నీ కూడా అతనికి ఎంతో చాలా జీవపు డంభాన్ని ఇచ్చాయి. ఆ జీవపు డంభం అనే ఆ కలగూర వంటకు అతను చూస్తూ ఉన్నాడు, కానీ శాశ్వతుడైన దేవుడు తనతో ఉన్నాడు, దాన్ని విడిచిపెట్టుకోకూడని భాగ్యము అన్న స్థితి సాతాను ఆ సమయమందు అతనికి మరిపించి వేసింది. ఈ సాతాను ఒక్కొక్క మారు క్రీస్తు ప్రభువుని అది ఏం చేసిందంటే శోధించింది. ఆయన బాప్తిస్మం పొందిన తర్వాత, ఉపవాస దినం ఆచరించిన తర్వాత ఒక ఎత్తైన కొండ మీదకి ఆయన తీసుకుని వెళ్ళి ఈ లోకరాజ్యాలన్నింటినీ చూపించి నీవు నాకు ఒక్క నమస్కారం చేయి, ఈ లోకరాజ్యాలన్నీ కూడా నేను నీకు ఏముందండి ఏముంది ఇచ్చేస్తాను అందా కదా. అప్పుడు అన్నాడు ప్రభు, నీ దేవుడైనా యెహోవాను మాత్రమే రొక్కే ఆయనను మాత్రమే సేవింపబడే. అంటే అది చూపించే కలగూర వంటకము జీవపు డంభము, అది దానిది కాదు సృష్టి, దేవునిది. కానీ ఆయన ఒక సామాన్య మానవుడు, ఒక సామాన్య నరుడుగా పుట్టాడు, ఆయనను కూడా శోధించేయగలను అనుకున్నది. కానీ క్రీస్తు ప్రభువు దానిని జయించాడు. ఆయనను ధరించుకున్న మనము, ఆయన శిలువ మరణ పునరుద్ధాన బలమును ధరించుకున్న మనమును కూడా లోకానుసారముగా సాతాను మనకు చూపించే ఈ యొక్క కలగూర వంటకాలు, ఇవన్నీ కూడా కలగూర వంటకాలు, ఇవన్నీ చిక్కుడుగాయ కూరలు, చిన్న చిన్న చిక్కుడుగాయ కూరల కొరకు దేవుడికి ఇచ్చిన ఔన్నత్యమైన ఈవుల్ని, శ్రేష్టమైన వీటిని అమ్మేసి వదిలేసుకుని వాటి వెనకాల పరిగెట్టి అవిచ్చే
అశాశ్వతమైన స్థితిలో నువ్వు తీసుకొని వచ్చి నువ్వు చివరికి మనం ఏం పోగొట్టుకుంటున్నావు అంటే శాశ్వతమైన దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నావు. ఇక్కడ యాషోబు కూడా అంతే, శాశ్వతమైన శాశ్వతంగా ఘనంగా దేవుడిచ్చిన ఆ స్థితిని మొట్టమొదటిగా పోగొట్టేసుకున్నాడు, అమ్మేశాడు. ఇది నాకు పనికి వస్తుందా, నేను చనిపోతే నాకు పనికి వస్తుందా అని ఆమె అనుకున్నాడు. కానీ ఏం చేశాడంటే ఆ ఒక మాట అంటున్నాడు చూడండి అక్కడ ఆదికాండము 25:32 యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనెను, అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వం అమ్మివేయగా అన్న మాటకు ముందుగా మరి ఆయన అంటున్నాడు 30వ వచనంలో అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వం నేడు నాకు ఇమ్మని అడగగా యాషావు నేను సావు పోవచ్చున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకు ఎందుకు, నేను ఎన్న వచ్చిన 30 వచ్చిన చదవండి ఒకసారి మళ్ళీ ఒకసారి. అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడగగా యాషావు నేను చావబోవుచున్నాను కదా జ్యేష్ఠత్వము నాకెందుకు అనేను. ఎందుకే అంటే చచ్చిపోయిన తర్వాత ఈ జ్యేష్ఠత్వం ఎందుకు అని అతడు అన్ని ఒక సింపుల్ గా తేల్చిపడేశాడు. కానీ ఒక విశ్వాసి ఈ యొక్క తన భూమి మీద సంపాదించుకున్న కాపాడిన ప్రతి ఈవులన్నీ కూడా దేవుడు నీవు పరలోక రాజ్యమునకు వెళ్ళిన తర్వాత అనే లెక్క చూసేవాడు, లెక్క చూసేవాడు. ఏ తలాంతులు నిలుపుకున్నావు, ఏ తలాంతులు నువ్వు దాచుకున్నావు, నేను నీకు సబ్మిట్ చేసినవి, నేను నీకు అనుగ్రహించినవి ఎలా నువ్వు కాపాడుకున్నావు, వాటిని ఎలా కొనసాగించావు, వాటిని సాక్షిగా నువ్వు ఎలా ఉన్నావు, వీటన్నిటినీ కూడా దేవుడు అడిగేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము కడవరి కాలంలో విశ్వాసులుగా ఉంటున్న మనము కూడా చిన్న చిన్న ఈ యొక్క చుక్కుడుగాయ కూర వంటి చిన్న చిన్న జీవచాపల్యానికి కానీ శరీరాశకు కానీ నేత్రాశకు కానీ జీవపుడంబాన్ని పురస్కరించుకుని వీటిని అమ్మివేసే స్థితిలో కానీ ఉన్నట్లయితే శాశ్వతముగా ఆనాడు యాషావు తన సంతతికి తనకు ఏం పోగొట్టుకున్నాడో అవన్నీ కూడా నేటి దినాల్లో మనము పోగొట్టుకొని క్రీస్తు ప్రభు ఆయన రెండవ రాకడలో ఎత్తబడినప్పుడు తీర్పు తీర్చినప్పుడు నీకు ఇచ్చిన తలాంతులేమి, నువ్వు సంపాదించినవి ఏమి అని అడిగినప్పుడు ఒట్టి చేతులతో నీవు నేను నిలబడి ఉన్నప్పుడు బళానమ్మకమైన మంచి దాసుడు అన్నాడు కానీ చెడ్డదాసుడా అని చెప్పి ఆ చెడ్డదాసునికి ఏ శిక్ష విధించాడో అదే శిక్ష దేవుడు నీకు నాకు విధించేవాడై ఉంటాడు. కాబట్టి ఈ ఉగ్రతా దినాలు కడవరి దినాల్లో మనము మన భక్తిని శక్తిని కాపాడుకుంటూ నరులను వశము చేసుకుని నేత్రాశ జీవ శరీరాశ జీవపుటమును వాడుకుని ఎరగా వేసే ఇటువంటి చుక్కుడుగాయ కూర వంటి ఎర్రని అయినవి. ఎర్రనేది చాలా అట్రాక్టబుల్, అన్ని రంగుల్లో ఎర్రని రంగు చాలా అట్రాక్టబుల్. ఆ ఎర్రని రంగుతో కూడిన ఆ యొక్క స్థితి ఏ రీతిగా యాషావు ముందు వెనుక ఆలోచించకుండా దాన్ని పొందుకోవడానికి తనకున్న ప్రతి శ్రేష్టమైన దాన్ని ఇచ్చివేసి ఉన్నాడు. నేటి దినాన మనం కూడా చిన్న చిన్న విషయాల కొరకు దేవుణ్ణి మరి మనము వదులుకుంటున్నామేమో, విచ్చివేస్తున్నామేమో. దేవుడితో యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు అన్న స్థితిని ఆ స్వరమును ఆ పదములు ఆ ధన్యతను నిర్లక్ష్యం చేస్తున్నామేమో. అట్టి స్థితిలో కానీ నువ్వు ఉన్నట్లయితే ఒకటి, నువ్వు గెహజీ వలె ఆ నయమాను వదిలిపెట్టుకున్న స్థితిని నువ్వు పొందుకోకూడదు. రెండు, నువ్వు పేతురు వలె ఆయన గురించి సజీవ సాక్ష్యముగా నిలబడగలిగే స్థితి దేవుడు మనకివ్వాలి, దాన్ని కాపాడుకోవాలి. మూడవదిగా ఇక్కడ చూసినట్లయితే యూదా ఇస్కరియోతు ఎవరితో కూడి మంతనాలు చేస్తే ఘనతగాను సెల్ఫ్ డిగ్నిటీగాను ఒక గౌరవంగాను ఘనతగాను తనకు తానే ఎంచుకుని అయ్యో నా కోసం ఇంతమంది చూస్తున్నారు, ఇంత గనులు చూస్తున్నారు, ఇంతమంది వెయిట్ చేస్తున్నారు, కేవలం నేను ఆయన్ని బట్టి ఇవ్వడం ఆయన్ని పట్టి ఇచ్చేయడాన్ని. కానీ వాళ్ళందరూ ఎందుకు చూస్తున్నారంటే ఇక్కడ యూదా ఇస్కరియోతు కాదు, ఆయన్ని ఎప్పుడు పట్టి ఇచ్చేస్తే ఆ పట్టి ఇచ్చే సమయం కొరకు యూదా ఇస్కరియోతు కోసం చూస్తున్నారు. యూదా ఇస్కరియోతు అనుకుంటున్నాడు అనిత్య జీవమిచ్చే దేవుణ్ణి వదిలిపెట్టేసి ఆ యొక్క అశాశ్వతమైన జనులకు ఆయనను అప్పచెప్పడం ఘనత అనుకుంటున్నాడు. అలాంటి ఆలోచన అలాంటి మైండ్ సెట్లో మనం ఏమైనా ఉన్నామేమో ఒకసారి ఈ కడవరి దినాల్లో ఆలోచించుకుని మనల్ని మనం సరి చేసుకున్నట్లయితే ఆరిపోవచ్చున్న మన దివిటీలు మిణుకు మిణుకు అంటున్న మన దివిటీలను మనం సిద్ధపరచుకొని మన ఆత్మీయ ఉన్నతిని మనం బలపరచుకొని ఇదిగో ఆయన రానై ఉన్నాడు, ఆయన మధ్యాకాశంలోనికి వచ్చి ఉన్నాడు అని సెలవివ్వగానే ఎగిరి వెళ్ళగలిగిన ధన్యత, ఎదురు వెళ్ళగలిగిన స్థితి
నీ వెలుగుచున్న దిమ్టెలకు నీ మన హృదయాలకు మనము దాన్ని దాచిపెట్టుకోవాలి. అలాంటి స్థితిని కొనసాగించాలి. దేవ అలాంటి కొనసాగించే స్థితి ఆత్మీయ సిద్ధపాటు పెంట్ కుమార్తె అలంకారము నేడు సంఘములకును మాకును నాకును దయచేయమనే ప్రార్థన. ఒకవేళ ఇటువంటి స్వభావం మాలో ఉన్నట్లయితే ఆ స్వభావం నుంచి నిజముగా శాశ్వతమనే దానివైపు గురిపెట్టి ఆలోచించగలిగిన స్థితి శక్తి దేవాన్ని నాకు దయచేయని ప్రార్థన చేసి అటువంటి సిద్ధపాటు స్థితి మనం కలిగి ఉండాలి. అలాంటి సిద్ధపాటు స్థితిని దేవుడు అంటున్నాడు వధువు సంఘము. సిద్ధపడిన ఐదుగురు, 10 మంది కన్యకలు సిద్ధపడిన 5గురు కన్యకలు వారు సిద్ధపడి ఉన్నారు. వారు సిద్ధిలలో తమ నూనెను తీసుకొని పోయి ఉన్నారు. ఆరిపోతున్న తమ దివిటీలలో ఆ నూనెను పోసి ఉన్నారు. ఇడుగో పెండుకుమారుడు రానై ఉన్నాడు అనే స్వరము వినగానే వారు తమ దివిటీలు వెలిగించుకొని విందుశాలకు వెళ్ళి ఉన్నారు. మనం కూడా అట్టి రీతిగా వాక్యమనే నూనెను, సిద్ధపాటు అనే సిద్ధులను మనతో ఉంచుకొని మనం ఈ యొక్క కడవరి దినాల్లో సిద్ధపడి ఆయన కొరకు ఎదురు చూడగలిగిన ధన్యత. షడ్రక్ మేషక్ అభిద్రగోలవలే వారు ఎలాగు దేవుని కొరకు నియమముగా జీవించి ఆయన కొరకు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం అని పౌలు గారు సెలవిచ్చిన రీతిగా వారు సకల విధములైన నేత్రాశ శరీరాశ జీవపడంబాలని పక్కన పెట్టి జీవించి మాదిరికరంగా ఉన్నారు. అలాంటి జీవన శైలి ఈ కడవరి దినాల్లో దేవుడి కూడి వచ్చిన మనందరికీ హెచ్చరిక ద్వారా అనుగ్రహించి తన పరిశుద్ధాత్మ ద్వారా బలపరిచి అటువంటి తపన నీలోనూ నాలోనూ పుట్టించి సిద్ధపడగలిగిన ధన్యత వాక్యం ద్వారా ఎప్పుడు వచ్చిన మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనములు. మా స్వభావం ఏ రీతిగా ఉన్నది, మా నడవడిక ఏ రీతిగా ఉన్నది తండ్రి, నీ వాక్యం అనే అద్దము ముందు మేము నిలబడి దానిని దిద్దుకోగలిగిన ధాన్యత దయచేసి పెండ్లి కుమార్తె అలంకారములు మేము అందుకొని వరుడై రానైన నీ కొరకు మధ్యాకాశంలోనికి ఎగిరి వెళ్ళగలిగిన ధాన్యతను దయచేయమని అట్టి సిద్ధపాటును దయచేసి విడిచిపెట్టగలిగిన వాటిని విడిచిపెట్టి చేపట్టగలిగిన వాటిని చేపట్టుచు, ఆశపడకూడని వాటిని ఆశపడక జయించగలిగిన వాటిని జయిస్తూ నీ కొరకు జీవించగలిగిన ధాన్యత దయచేయమని. ఇదిగో తండ్రి, ఈ కోవిడ్ కాలంలో తండ్రి ఏ విశ్వాసం మీదకి ఎట్టి ఆటంకము ఎట్టి కీడు ఎట్టి వ్యాధిని ప్రభువా వారి మీదకి రానీక నీ కాపుదల భద్రత దయచేయండి. అదేవిధముగా ప్రభువా మరి ఈ యొక్క పోరాటం మీద పోరాటం చేయించిన ప్రభుత్వ అధికారులను, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, డాక్టర్స్ని ప్రభువా, శానిటరీ డిపార్ట్మెంట్ వారిని, నర్సింగ్ డిపార్ట్మెంట్ వారిని, ప్రభుత్వ ఉద్యోగులందరినీ మీ కాపుదలిచ్చి దీవించండి. ఎవరు ప్రభా దీని మీద పరిచర్య చేయించిన వారిని, వారి కుటుంబాలని ప్రత్యేకంగా కాపాడండి తండ్రి. ఇట్టి దుర్దినాలలో ప్రభా మేము అనుగ్రహింపబడిన దాన్ని గట్టిగా చేపట్టి నిరాకడ మేఘం వరకు పరిగెత్తగలిగిన ధన్యత దయచేయమని. సంఘములలో ప్రభా తండ్రి వాక్యముతో మమేక్యము చేసి వాక్యం ద్వారా బలపరిచి ప్రార్థనలో ప్రతి విశ్వాసిని ప్రభు మరి పటిష్టపరచమని, సకల సాతాను శక్తులను బంధించమని, నజరేయుడైన యేసు నామములో, సజీవుడైన యేసు నామములో, నిన్నానేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న యేసు నామములో అతి మిక్కిరి వినయముతో బ్రతిమలాడి వేడుకొంచు నా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెన పాపదల సహాయము నడిపింపు భద్రత జయము కూడి వచ్చిన మా నెలలకు ఆదివారపు ఆశ్రమంతో అలంకరించి నడిపించునుగాక. ఆమేన్. మరణాథా.